फ्रेंड्स वेलकम बैक टू माय स्मार्ट किचन तेलुगु व्लॉग्स अंडी टुडे वीडियो वच्चेसी शॉपिंग एंड बर्थडे व्लॉग अंडी सो इकड़ैते टाइम वच्चेसी 3:30 अवुतुंदंडी ईवनिंग सो इक्कड मा वर्षित की स्नैक्स कोसम अयिते चनक्कायल्नि स्टव मीद उड़कबेट्टुन्नानु सो बॉइल चेसिद्दाम अनेसी इक्कड चनक्कायल्नि वेसानु अन्नमाट इकड़ैते ई पच्चि चनक्कायल्नि नेनु गैस मीद पेट्टेसुकोनि इक मत्तेनि चूडमनि चेप्पेसी नेनैते षापिंग्कि वेल्लामंडि नेनु मा तोटकोडलु वेल्लामु इक्कड मा मर्दी वाळ्ळ बाबुदि बर्थडे उंदि सो नेनु ओक ड्रेस तीसुकुन्नामनेसि वेल्लामन्नमाट षापुकि कानी अक्कडिकेल्लेसरिकि इक पिल्लल ड्रेस्सुलु अंत एं बागोलेदु सो इलागो वेल्लां कदा अनेसि नेनु कूडा ओक सारी तीसुकुन्नामनेसि सारीस् चूसामंडि इक्कड चूडंडि मीकु मोत्तं सारीस् चूपिस्तुन्नानु सो इक्कड सारीस् एला उन्नायो चूसेयंडि इक्कड ఇందులో మీకు ఏ సారీ నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ నేనైతే నేను ఒక సారీ తీసుకున్నాను మా తోటకోడలు కూడా ఒక సారీ తీసుకుందండి ఇక్కడైతే ఫైనల్గా మా షాపింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇక మేమైతే ఇప్పుడు సారీస్ అయితే తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట మేము వెళ్ళింది ఒకదానికి ఇంటికి తీసుకొచ్చింది ఒకటి అన్నమాట సో ఇక్కడైతే ఆ సారీ ఇదండి నేను తీసుకున్న సారీ ఈ ఆరెంజ్ కలర్లో నేను ఎప్పటి నుంచో సారీ తీసుకోను ఇక్కడ సారీ అంతా ఇదండి సో బార్డర్ అయితే బిగ్ బార్డర్ వచ్చింది బ్లూ కలర్లో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తుంది బ్లౌజ్ పీస్ అలాగే ఇప్పుడు చూపిస్తుంది అయితే పళ్ళు పాట అండి సారీ అయితే బాగుందండి నాకు బాగా నచ్చింది సో ఇక్కడ మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి టైం వచ్చేసి 6:30 అయిందండి మేము వచ్చేసరికి మా పెద్ద తోటకోడలో మా అత్తయ్య చికెన్ కర్రీ ప్రిపేర్ చేసి ఉంచారు ఎందుకంటే మా మరిది వాళ్ళ బాబు బర్త్డే ఉందని చెప్పాం కదండి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చేసారు రాగానే తను చికెన్ అయితే చేసి పక్కన పెట్టేసిందనమాట అలాగే పప్పు కూడా వాళ్ళే ఉడికించి ఉంచారండి ఇక నేను వచ్చిన తర్వాత ఒక పక్క సాంబార్ వేసాను అలాగే మరొక పక్క స్టవ్ మీద బగార రైస్ పెట్టేశాను అనమాట ఇక రైస్ ఒక పక్క అలాగే సాంబార్ రెడీ అయిపోతున్నాయండి ఇక్కడైతే మేము ఇక రైస్ అలాగే కర్రీస్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అందరం రెడీ అయిపోయామండి ఇక్కడైతే సింపుల్గా ఇంట్లో మా ఫ్యామిలీ వరకు కేక్ కట్ చేయించామన్నమాట సో ఒక మేమైతే ఫస్ట్ ప్రేయర్ చేసుకొని కేక్ కటింగ్ చేయించాము పిల్లలైతే ఇక్కడ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే ముందుగానే కేక్ అయితే తినేశారు మా పిల్లలు సో నేనైతే ఇక్కడ వీడియో ఏం తీయలేదండి బర్త్డే పిక్స్ పెట్టాను సో వాటిని అయితే చూసేయండి ఇక అంతేనండి ఇక వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్